హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలోని గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయాలన్నా, లేదు అంటే మీకేమైనా డౌట్స్ ఉంటే అర్జెంటుగా మీరు ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలన్నా మన ఛానల్కి అయితే జాయిన్ బటన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆ జాయిన్ బటన్ ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే కనుక నేను వెంటనే మీతో కాంటాక్ట్ అవడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలోనైతే మనం గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ వీడియో మనం షేర్ చేసుకునే ముందు ఆ డీటెయిల్స్ తెలుసుకునే ముందు సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా మనం టాపిక్లోకి వచ్చేసినట్లయితే కనుక ఏపీలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే తేదీ అయితే ఖరారు చేశారు. సో అది ఈ నెల 25వ తారీఖు అంటే క్రిస్మస్ రోజున ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే కనుక ముహూర్తం అయితే ఖరారు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలాసార్లు రకరకాల కారణాలతోనే ఈ ఇళ్ల పట్టాల పంపిణీ అయితే కనుక వాయిదా పడడం అయితే జరిగింది. సో ఈసారి ఈ నెల 25వ తారీఖున ఈ పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తారా లేదా, సో ఇంతకుముందులా కూడా మళ్ళీ ఏదో ఒక కారణంతోనే మళ్ళీ వాయిదా పడుతుందా అని చాలామందికి అయితే డౌట్స్ అయితే వస్తున్నాయి. సో ఇవన్నీ ఈ డౌట్స్ అన్నిటికి కూడా మ్యాక్సిమం ఈ వీడియో అయితే కనుక క్లారిఫికేషన్ అయితే దొరికిద్దని అనుకుంటున్నాను. సో అదేంటంటే ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఈ ఇళ్ల పట్టాలన్నింటికి కూడా సో వారి వారి మండల కేంద్రాల్లోని ఎవరికైతే ఈ ఇళ్ల స్థలాలు శాంక్షన్ అయ్యాయో వాళ్ళందరి లిస్టు కూడా వారి దగ్గర నుండి ఆ ఇళ్ల పట్టాలు కూడా విఆర్ఓ ఆఫీస్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఆ ఇళ్ల పట్టాలు అన్నింటిని కూడా గ్రేడింగ్ అయితే చేస్తున్నారు. అవి ఎలా చేస్తున్నారంటే, సో మీ ఏరియాలోని వాలంటీరు మీకు ఏ పరిధిలోని ఈ ఎన్ని ఇళ్ల పట్టాలు వచ్చాయి అవన్నీ కూడా వాళ్ళైతే గ్రేడింగ్ చేసి ఎవరి వాళ్ళు సపరేట్గా చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవి అయితే దీనికి సంబంధించినవే. సో చూడండి ఎలా గ్రేడింగ్ చేస్తున్నారు అంటే ఏ ఏరియాలోని ఇళ్ల పట్టాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది సో వాలంటీర్ దగ్గర అయితే వాళ్ళైతే సపరేట్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇళ్ల పట్టాలు 25వ తారీఖు ఇస్తారా లేదని మీకైతే ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చి ఉంటుంది. సో దీన్ని బట్టి అయితే నాకు అర్థమైంది ఏంటంటే కనుక సో 25వ అయితే కంపల్సరీగా అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇళ్ల పట్టాలు అయితే ఖచ్చితంగా ఇస్తారనే నేను అనుకుంటున్నాను. సో ఈసారి అయితే కనుక ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ఇళ్ల పట్టాల పంపిణీ అయితే ఖచ్చితంగా జరుగుతుందని అయితే అనుకుంటున్నాను. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా ఏమైనా ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి కనుక ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే కనుక నేనైతే మీకు ఎంతనే నేను అప్లోడ్ చేస్తాను వీడియో చేసి. సో మీకు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే కనుక సో ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్కి అయితే జాయిన్ బటన్ అయితే వచ్చింది, దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకున్నా లేదంటే అర్జెంటుగా మీకు ఏదైనా డౌట్ క్లారిఫై చేసుకోవాలన్నా వెంటనే మీరు కామెంట్ పెడితే నేను చూసి రిప్లై ఇవ్వకపోవచ్చు. సో మీరు ఆ జాయిన్ బటన్ ద్వారా అయితే కనుక జాయిన్ అయ్యి మీరు ఏదైనా డౌట్ ఉంటే అందులో చెప్పినట్లయితే కనుక నేను వెంటనే రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి అయితే కనుక మీకు క్లారిఫికేషన్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. Yeah.